సీఎం కేసీఆర్ ఇలాకాలో రైతు బంధు సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్ గారి మానసపుత్రిక రైతు బంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయం నేడు రూపాయలు 50,000 కోట్లకు చేరనున్న సందర్భంగా ఖమ్మం నగరంలోని బూర్హాన్పురం కూరగాయల మార్కెట్ నందు ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న రైతుల ఆధ్వర్యంలో 1800 చదరపడుగుల విస్తీర్ణంలో పలు రకాల కూరగాయలతో సీఎం కేసీఆర్ గారి చిత్రపటాన్ని తీర్చిదిద్దారు. ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగండి, తర్వాత తెలుస్తుందని ఇవాళ నేను చెప్తా ఉన్నా. 24 గంటల కరెంటుని కనీసం ఒక గంట ఆపినా కూడా దానికి ఉన్న ఆటంకం, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటనేది మొత్తం గృహాలు, గృహేతరాలు, కమర్షియల్ తో సహా వ్యవసాయ రంగానికి కూడా అర్థమైంది. ఇవాళ ఇవాళ 24 గంటల కరెంటు లేకపోతే రైతులతో సహా ఎవరు కూడా నిలబడే పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఇంట్లో ఉండి సెల్ ఫోన్లో ఉండి మోటార్లు ఆన్ చేస్తూ ఉన్నారు, వ్యవసాయానికి నీళ్లు వారుతున్నాయి. ఉన్నదా ఒకప్పుడు ఆ రోజు లేకుండే బోర్ల మీద ఆధారపడిన తెలంగాణ రైతాంగం 19-20 లక్షల బోర్లుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఇప్పుడు అది 30 లక్షలకి దాటింది. అయినా ఎక్కడ కూడా ఒక రైతు ఒక బోరు కాదు, 5 బోర్లు కాదు, 10 బోర్లు వేసుకున్నా కూడా ప్రభుత్వం ఆపలే. ఒకప్పుడు బోర్లు వేసుకుంటే అడ్డం పడేటోళ్ళు తహసీల్దార్ దగ్గర నుంచి అందరు వచ్చి మీటర్కి మోటార్కి మీటర్ పెట్టుకుంటా ఉంటే ఒక మీటర్కి పెట్టుకున్న స్టార్టర్లని పీకుపోయిన గత చరిత్ర తెలుగుదేశం పార్టీ హయాంలో చూసినాం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు రైతాంగాన్ని. కరెంటు ఛార్జీలు పెంచితే రైతులు అడిగితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు. మనకు తెలుసు, ఆ రోజులు మనం చూసినాం, మర్చిపోలే ఇంకా. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క రైతుకు సంబంధించి కూడా కనీసం ఎక్కడా కూడా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగలే. అప్పుడు పరిపాలనలో మనం పిండి బస్తాల కోసం అని చెప్పి రైతులు లాఠీలతోని దెబ్బల్లిన రోజులు గుర్తున్నాయి మనకి. ఇంకా మరి వ్యవసాయానికి అవసరమైన విత్తనాల కోసం దెబ్బల్లిని చెప్పులు మరి క్యూలో పెట్టిన పరిస్థితులను సమైక్య పరిపాలనలో చూసినాం. సమైక్య పరిపాలన బాగలేకనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం బంగారం లాంటి పంటలు పండిస్తా. తెలంగాణ యావత్తు ప్రతి పల్లెలో ఈరోజు రైతాంగం సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు స్వచ్ఛందంగా. రైతులంతా కూడా మనం చూసినాం, భారతదేశంలో దాదాపు 7-8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు, ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు మొత్తం, వింధ్య పర్వతాల అవతల మొత్తం, మనం దక్షిణాది వాళ్ళం దూరం కాబట్టి ఢిల్లీకి పోలేకపోయినాం. 6-7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు లక్షలాది మంది 16-17 మాసాల పట్టుకు ఢిల్లీ చుట్టుముట్టు చేరుకొని వాళ్ళ నిరసన తెలియజేసినారు. ఎండాకాలం, వానకాలం, చలికాలం సీజన్లు అన్నీ కూడా పిల్లాపాపలతో పాటు పోయి రోడ్ల మీదనే టెంట్లు వేసుకుని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులందరూ కూడా దీక్షలు చేసినారు. బహుశా
భారత దేశ చరిత్రలో రైతులు అంత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం కేవలం మోడీ గారి పాలనలో మోడీ గారి విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా మాత్రమే సంభవమైంది తప్ప గతంలో ఏనాడు కూడా అంత సుదీర్ఘమైన రైతాంగ పోరాటాలు జరగలే దానికి కారణమేంది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొనొచ్చి రైతులు వద్దన్నా ఆందోళన చేసినా మొత్తుకున్నా 6-700 మంది చనిపోయినా మొండికేసి లేదు లేదు మేము ఖచ్చితంగా మీ మెడ మీద కత్తి పెడతామని చెప్పి దబాయించి అదే విధానాన్ని కొనసాగిస్తే దానికి వ్యతిరేకంగా రైతులు నిరసన తెలియజేశారు రేపు ఫిబ్రవరిలో పంజాబ్ లో గాని ఉత్తరప్రదేశ్ లో గాని మరో 3 రాష్ట్రాల్లో గాని ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటూ ఎవరో కాదు సాక్షాత్ ప్రధానమంత్రి గారే దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి మేము పొరపాటుగా తెచ్చినాం బుద్ధి తక్కువే తెచ్చినాం ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి పార్లమెంట్ లో మన చట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే దేశంలో ఒకవైపు దేశాన్ని నడిపేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానేమో సుదీర్ఘకాలం రైతులు దీక్షలు చేసి ఆ ప్రభుత్వాలను ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు కానీ 7 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో కొత్త కొత్తగా కొత్త పథకాలను కొత్త ప్రయోగాలను చేస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణలో ఈ రోజు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు అది తెలంగాణకు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉండేటువంటి తేడా కొంతమంది ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకుండ గ్రామంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయం కోవిడ్-19 మరోసారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విశేష పూజల నడుమ వేద పండితుల సమక్షంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆలయంలో అంతరంగికంగా కొద్దిమంది భక్తుల నడుమ కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు
తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం 2022 సంవత్సరం యొక్క నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అరణ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులను కాపాడుకుంటామని పిలుపునిచ్చారు. ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కమిటీ సభ్యులకు, ప్రైవేట్ ఉద్యోగులకు, కార్మికులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఏదైతే మా యొక్క సంఘం ప్రైవేటు ఉద్యోగుల సంఘం 2008 నుంచి కూడా పార్టీకి అనుబంధంగా అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ ఆనాడు రాష్ట్ర సాధన కోసం ఈనాడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కేసీఆర్ గారి యొక్క అడుగుదడలు నడుస్తూ వారి యొక్క పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం వారికి రాసిన వాట కోసం హక్కుల కోసం అదేవిధంగా తెలంగాణలోటువంటి నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కోసం ఉచిత జాబ్ మేళాలు ప్రతి జిల్లాలో పెడుతూ వస్తున్నాం. కాబట్టి ఇవన్నిటి కూడా క్రోడీకరించుకొని మళ్ళీ కరోనా టైంలో మొదటి వేవ్ కావచ్చు, రెండో వేవ్ కావచ్చు, ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఈ కరోనా సమయంలో కూడా మేము మా సంఘం స్వచ్ఛందంగా అన్ని వర్గాలు, అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు కూడా స్వచ్ఛందంగా కార్మికులకు, ప్రైవేటు ఉద్యోగులకు, పేదవారికి కూడా గ్రాసరీ లాంటివి పంచుతూ వస్తున్న తరుణంలో మేము ప్రతి సంవత్సరం ఏదైతే డైరీ తీస్తామో డైరీలో పొందుపరిచేటువంటి అంశాలు కూడా వీటిలో క్లుప్తంగా ఉన్నాయి. పార్టీ పరంగా కావచ్చు, అదేవిధంగా మా సంఘం పరంగా చేసిన సేవలు కూడా స్పష్టంగా ఉంటూ ప్రైవేట్ రంగంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి, ఉద్యోగానికి కూడా సంఘం అండగా ఉంటుంది. అందులో ఉన్న ప్రభుత్వం కూడా, ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు హరీష్ రావు గారు కూడా ఎప్పటికప్పుడునే వాకప్ చేస్తూ ఏదైతే ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందో అదేవిధంగా ప్రైవేట్ రంగంలో మనకు కావాల్సినటువంటి ఆర్టికల్ 371 ఈ ప్రకారం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కలగాలటువంటి ఒక ఆలోచనతోన ఈరోజు నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం కూడా ముందుకు వస్తున్న తరంలో అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ సభ్యులు కావచ్చు, జిల్లా కమిటీ సభ్యులు కావచ్చు, అన్ని విభాగాలు, మహిళా విభాగం కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వింగ్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, మెడికల్